యాకోబు బయలుదేరి లాబాన్ ఇంటి నుండి బయలుదేరి వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు ఏసావు వస్తున్నాడని తెలుసు. చంపడానికి గొడవడానికి వస్తున్నాడు, కానీ ఈయన యుద్ధం చేయలేడు, ఈయన వల్ల కాదు. కాబట్టి ఈ సమస్యని ఎవరు పరిష్కరిస్తారో బాగా తెలుసు. కాబట్టి ఆ సమస్యని పరిష్కరించే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు. రాత్రి ఉదయజానం లేచి రాత్రి అంతా పోరాడతాడు, దేవుని దగ్గర నుండి దీవెని తెచ్చుకుంటాడు. దావీదు రాజైనప్పటికీ తనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవడం దావీదుకి తెలియదు, కానీ ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తి తెలుసు, అక్కడికి వెళ్ళి ఆయనకు మొరపెడతాడు. దేవా కరువు వచ్చింది, దేవా యుద్ధం వెళ్ళాలన్నా చేయాలన్నా జయమిస్తావా అని. అంటే ఆయన సమస్యల్ని ఆయన పరిష్కరించుకోవడం అనే వాళ్ళు రాదు, కానీ ఆయన సమస్యల్ని పరిష్కరించే ఒక వ్యక్తి వాళ్ళకు తెలుసు. ఆదాము పాపం చేసినప్పుడు ఏం చేయాలో తెలియదు ఆయన. పాపం చేసింది కాబట్టి ఏం చేయాలో అర్థం కాకుండా వెళ్ళి దాచుకున్నాడు. కానీ మిగతా భక్తులకు పాపం చేస్తే ఏం చేయాలో వాళ్ళకు తెలుసు, ఎందుకంటే దేవుడు అప్పటి కృప చూపించి కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి పాపాన్ని ఒప్పుకుంటారు. ఆదాము ఒప్పుకోలేదు, కానీ తర్వాత రాను రాను వాళ్ళు ఏం చేస్తారు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కృప పొందుకుంటా ఉంటారు. అందుకే సలోమోను అంటాడు, నీ ప్రజలు పాపం చేసినప్పుడు నీ మందిరం దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు ఏం చేయాలా, పాపం క్షమించి వాళ్ళ సమస్య నుండి విడుదల దాయించి అని సలోమోను మహారాజు దేవుడికి విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. బైబిల్లో చాలామంది వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించడం వాళ్ళకు రాదు. గిద్యోను ఉంటాడు, గిద్యోన్తో వెళ్ళి వాళ్ళకి ఎలా యుద్ధం చేయాలో తెలియదు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యుద్ధము దేవుడే దర్శిస్తాడు. వాళ్ళ సమస్యలను వాళ్ళు పరిష్కరించడం వాళ్ళకు రాదు, కానీ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే దేవుడు ఇజ్రాయేల్ దేవుడు ఉన్నారని తెలుసు. వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు ఏమైతే పరిష్కరింపబడతాయి. బైబిల్లో మనం చూస్తాం ఎలీషా దగ్గరికి ఒక ఆమె వస్తుంది, వచ్చి అయ్యా ఎలీషా అంటాడు. ఆమె దూరంలో వస్తున్నప్పుడే గెహజీ కంటే అంత కుశలేమో, పోయి అడుగుకో అంటే అంత కుశలమే అంటాడు. కానీ ఆమె ఎవ్వరికి ఏం చేయ డైరెక్ట్ ఏం చేస్తుంది, దాసుడితో పర్లేదు, ఎవరికి లేదు. ఆమె సమస్యను ఎవరు పరిష్కరించగలుగుతాడు, ఇజ్రాయేల్కు దేవుడు పరిష్కరించగలను. డైరెక్ట్ ఎలీషా దగ్గరికి వెళ్ళి నేను కుమారుని అడిగినాను, నాకు ఎందుకు ఇట్లా చేసినావు అంటే ఏమైందంటే ఇట్లా పరిస్థితి అంటే డైరెక్ట్ ఎలీషా వాళ్ళ ఇంటికి వచ్చి చచ్చిపోయిన బాబుని లేపుతాడు. మన జీవితాలలో కూడా సమస్యల్ని మనం పరిష్కరించుకోలేము, కానీ ఎవరి వలన మన సమస్యలు పోతే మనకు బాగా తెలుసు.